పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ చౌరస్తాలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన 12 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాశ్య విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రజా ప్రతినిధులు వేలాది మంది ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ఆవిష్కరించారు. जी सभा को अध्यक्षता वह पांडु रुद्रारम गारु अलागे वेदिक पैन हासिलैन एंपीपी गारु जेडपीटीसी गारु एंपीटीसी जेडपीटीसी सर्पंचलु अंबेडकर युवजन संघालु 19 ग्राम पंचायत యువకులు ఈ సభలో హాజరైన మహిళలు వేదికపైన హాజరైన మహిళలు పత్రికా సోదరులు కార్మికులు అందరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులు సంగారెడ్డి సత్తన్న గారి వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తాము. ఈ రోజు హైదరాబాద్లో సెక్రటరీ అండంలో 6 ఎకరాల విస్తీర్ణం ల్యాండ్లో पार्लमेंट डिजाइनिंग जैसी पेडस्टल मीद 125 अड़ विग्रह 50 अड़ पेडस्टल पार्लमेंट डिजाइनिंग पेडस्टल मतलब 175 अड़ विग्रह बाबा साहेब गारी मनवड़ प्रकाश अंबेडकर गारु मुख्य अतिथि वी मुख्यमंत्री गारी चेतल भारत देशमे कादु प्रपंचमंता అప్పురపడే విధంగా ప్రపంచం గుర్తించే విధంగా ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరపున ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ఇది చాలా మంది 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 28 రాష్ట్రాలలో మన ప్రాంతంలో రండి సంవత్సరాల స్వాతంత్రం వచ్చి చాలా మంది ముఖ్యమంత్రులు పోయారు. ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో మనం ఆవిష్కరించడం జరిగింది. దానికి ఎన్టీ రామారావు పేరులో దానికి ఎదురుగా